ఇక్కడే డాక్టర్ల మేము డాక్టర్ల అయితే మాకు అన్యాయం జరుగుతూ ఉంది, తర్వాత కాకపోతే అంటే మేము డాక్టర్లమే కానట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. కొన్ని పేపర్లు కొన్ని పత్రికలు వాళ్ళకు పూర్తిగా అవగాహన లేకుండా రాస్తూ ఉన్నారు, రాస్తే మేము అన్యాయానికి గురవుతామని చెప్పేసి వాళ్ళు వచ్చిండ్రు. గవర్నమెంట్ చెప్పండి ఎక్కడి నుంచి వచ్చిందో, ఏంటి సమస్య ఏంది? మేము వివిధ మనం డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చినాం. ఓకే ఓకే, తెలంగాణలో ఉన్న పల్లెలు జిల్లా నుంచి వచ్చినాం. అయితే ఇక్కడ ఏంటంటే మెయిన్లీ మేము ఫార్మాడీ డాక్టర్స్ అన్న. ఓకే, ఫార్మాడీ డాక్టర్, ఫార్మాడీ డాక్టర్ ఆఫ్ ఫార్మసీ అని కోర్స్. ఈ కోర్స్ ఇంట్రడ్యూస్ చేసింది 2008లో. 2008 తర్వాత ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి 2014 బయటకు వచ్చి 2014 నుంచి కూడా మనకి ఒక ఉద్యోగం లేదు. దీనికి సంబంధించిన జీవోలు ఇంకా మన రాష్ట్రం తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ కమిటీ వేసి చెక్ చేయడానికి 2015 కమిటీ కూడా వేసింది. ఓకే, ఈ కమిటీ కేవలం పేపర్కే పరిమితమైంది తప్ప ఇది ఎందుకు ఉపయోగపడలేదు మాకు? వీళ్ళు దీనికి ఒక నిర్ధారణ ఇవ్వలేదు, మాకు ఒక క్యాడర్ క్రియేట్ చేయలేదు, ఒక ఉద్యోగం రాలేదు. మా బాధ అంతా ఏంటంటే సంవత్సరానికి 2002 నుంచి మొదలైన కోర్స్ అయితే ఇక్కడ ఆ హయాంలో ఉన్నప్పుడు వచ్చింది, కానీ 2008లో వచ్చిందా? సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము 2014 నేను పాస్ అయ్యి బయటకు వచ్చిన. ఓకే, 2014 నడుస్తుందా కోర్స్? ఇంకా నడుస్తుంది. ఓకే, కొన్ని లక్షల రూపాయలు వేతనం తీసుకుంటున్నారు ఒక్కొక్క కాలేజీలో. ఓకే, 20-30 లక్షల కాలేజీలు తీసుకుంటున్నారు. అంత బాగుంటుంది. మేము చదువుకుంది 6 సంవత్సరాల కోర్సు. 6 సంవత్సరాల కోర్సులో మేము వివిధ రకాలుగా సబ్జెక్ట్స్ చదువుకున్నాం. థెరపీటిక్స్, ఫార్మకాలజీ, అనాటమీ, ఫిజియాలజీ, ఈ డ్రగ్స్కి సంబంధించిన రియాక్షన్స్, ఇంటరాక్షన్స్, ఏమందిస్తే ఎవరికి ఎలాంటి హాని జరుగుతుంది, అలా జరిగినప్పుడు దానికి ఎలా మనం అది నివారించాలి, ఇలా ఇలాంటివన్నీ నేర్చుకొని అంత కష్టపడి 6 సంవత్సరాలు వివిధ రంగాల్లో డాక్టర్ల ఆధ్వర్యంలో ట్రైనింగ్ పొంది, ఒక్కొక్క డిపార్ట్మెంట్లో 4 నెలలు మేము ట్రైనింగ్ పొంది 6 సంవత్సరాలు పూర్తిగా కంప్లీట్ చేసిన హాస్పిటల్ ఫీల్డ్ని మీరు అర్హులు కాదని ఎట్లంటారు? ఎవరంటారు అర్హులు కాదని? అర్హులు కాదని చెప్పేసి ఈ మధ్య రైడ్లు అవుతున్నాయి, మాకు పేపర్లలో వేస్తుండ్రు. అసలు పేపర్లలో పెద్దగా వేస్తున్నారు అంటే కాదు, ప్రభుత్వమే ప్రవేశపెట్టిన కోర్సుకు సంబంధించి మీరు అర్హులు కాదని ఎవరంటారు? ఎట్లా అంటారు? ఆయుర్వేదిక, హోమియోపతి అని కూడా తెలియకుండా తెలియకుండా న్యూస్ పేపర్లలో అలోపతి కాకుండా ఆయుర్వేదిక్ అని చెప్పేసి మమ్మల్ని ఫామ్డీ వాళ్ళని బిఏహెచ్ఎంఎస్ బిఏఎంఎస్ లాగా ఇంక్లూడ్ చేసి పెట్టేస్తున్నారు. కానీ ఒక ఎంబీబీఎస్ అలోపతిక్ అయినప్పుడు ఫామ్డీ వాళ్ళు నెక్స్ట్ ఎంబీబీఎస్ తర్వాత వచ్చేది ఫామ్డీ గ్రాడ్యుయేట్స్. ఎందుకు అంటే ఫామ్డీ వాళ్ళకి మాత్రమే ఎగ్జాక్ట్లీ ఏ మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేయాలి, పేషెంట్కి ఎలా కౌన్సిలింగ్ ఇవ్వాలి, అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్స్ ఏంటి, ఏ టైంలో ఎంత క్వాంటిటీ యూస్ చేయాలి, ఎన్ని హవర్స్ అది ఎఫెక్ట్ అవుతోంది పేషెంట్కి అనేది తెలిసేది ఒక ఫామ్డీ డాక్టర్కి మాత్రమే. యాక్చువల్గా ఫామ్డీ అనే రోల్ అనేది వచ్చేసి ఎలా ఉంటుంది అంటే ఒక ఎంబీబీఎస్ అండర్లో, ఎండీ అండర్లో ప్రిస్క్రైబ్ చేసేది ఒక ఫామ్డీ డాక్టర్ మాత్రమే. ఇది మన ఇండియాలో ఎక్కడా లేదండి, అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఉంది. కాబట్టి మన ఇండియా నుంచి ఎవ్రీ ఇయర్ కొన్ని వేల మంది అవుట్ ఆఫ్ ఎల్లి వాళ్ళు అక్కడ ట్రైనింగ్ తీసుకుని అక్కడ జాబ్స్ చేస్తున్నారు. మీరే మన ఇండియాలో ఓన్లీ తెలంగాణలో ఒక దగ్గరనే ఉందా? ఆల్ ఓవర్ ఇండియా ఇలా 300 కాలేజీలు ఉన్నాయి. మరి ఏం కావాలి వాళ్ళు? అదే కదా, ఎవ్రీ ఇయర్ 10 ప్రభుత్వం ఏమంటుంది, తర్వాత ఇప్పుడు ఎవరు హెల్త్ డిపార్ట్మెంట్ హెడ్ ఏమంటున్నారు? యాక్చువల్లీ 300 కాలేజెస్ ఉన్నాయి మన తెలంగాణలోనే. ఆల్మోస్ట్ 70 కాలేజీలు దాకా ఉన్నాయి. 70 కాలేజీలున్నాయి. 13-14 సంవత్సరాలు అయింది ఈ కోర్స్ స్టార్ట్ చేసి, కానీ ఒక్క క్యాడర్ కూడా లేనే లేదు. ఏ రాష్ట్రంలో కూడా లేదు అసలు. అంత కోర్సు ఇంట్రడ్యూస్ చేశారు కానీ దానికి సంబంధించిన క్యాడర్ని అసలు ఇంట్రడ్యూస్ చేయలేదు. అంటే ఎందుకోసం ఇప్పుడు ఎంబీబీఎస్ చేస్తే తర్వాత ఇది చేస్తారు, ఈ వైద్యం ఉంటుంది, తర్వాత ఎంఎస్ అయిపోతే ఇది అవుతుంటుంది, ఎట్లా అని చెప్పేసి ఉండదు కదా లెక్క. ఎండి అంటే ఇది ఉన్నదని ఉంటుంది. ఇది చేస్తే డి చేస్తే మనం ఏం కావాలి? హాస్పిటల్లో వివిధ రకాల గ్యాప్స్ ఉన్నాయన్న. అవును, మేము మనం ఎవరికి కాంపిటీషన్ కాదు, డాక్టర్లు వీళ్ళకి అందరికి కాంపిటీషన్ అని కాదు. మనకంటూ ఒక క్యాడర్ ఉంది, మనం నేర్చుకున్న ఒక సబ్జెక్ట్ ఉంది, దానికి తగ్గట్టుగా మనకు అర్హులని దానికి సంబంధించిన ఒక క్యాడర్ క్రియేట్ చేస్తే, ఒక్క క్యాడర్ క్రియేట్ చేసినా కానీ కొన్ని వేల మందికి ఉపాధి కలుగుతుంది. ఫార్మడీ కోర్స్ అనేది యాక్చువల్గా
ఇండియాలో చాలా అవసరం ఉన్నది. ఈ కోర్స్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఒక పేషెంట్కి డాక్టర్స్ డయాగ్నోసిస్ చేసిన తర్వాత, అండర్లో డాక్టర్ కింద డయాగ్నోసిస్ చేసిన తర్వాత ఫలానా జబ్బు ఉంది తెలుగు అందరికీ పబ్లిక్కి అర్థమయ్యే రీతిలో చెప్తాం మన భాషలో. ఒక పేషెంట్కి చాలా ఏదో ఒక ప్రాబ్లంతో మన దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు డయాగ్నోసిస్ చేసిన తర్వాత ఫలానా జబ్బు, ఫలానా ఒక డిసీజ్ ఉంది అని చెప్పిన తర్వాత ఒకే డిసీజు ముగ్గురు నలుగురు సేమ్ డిసీజ్ ఉంటుంది, కానీ ఒకటే డ్రగ్ రాసినా కూడా సేమ్ డోసేజ్ ఇవ్వడానికి వీలు లేదు. ఓకే, మాది మేమేం చేస్తాం తీవ్రతను బట్టి ఆ పేషెంట్ కండిషన్ బట్టి 25 mg పోస్ట్ పాస్ట్ హిస్టరీ ఏమైనా ఉందా, ఒకరు స్మోక్ చేసే అలవాటు ఉంటుంది, ఒకరు ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటుంది. ఒకే జబ్బు ఒక ఇద్దరికి వచ్చినా కూడా డిఫరెంట్ ఉంటుంది వాళ్ళ అలవాట్ల బట్టి. అప్పుడు మేమేం చేస్తామంటే ఆ పేషెంట్ కండిషన్ బట్టి ఈ ఫలానా డోసేజ్ ఇవ్వాలి ఇతనికి. డ్యూరేషన్ ఎన్ని రోజుల కోర్స్ ఇవ్వాలనేది కూడా మా హ్యాండ్ ఓవర్ లో ఉంటారు. గవర్నమెంట్ ఇప్పుడు ఏమైనా ఉద్యోగాలు గవర్నమెంట్ అసలు ఫస్ట్ పెట్టడం చూస్తున్నట్లు పెట్టింది ఆ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది. ఆ క్రియేట్ చేయక ముందుకే ప్రభుత్వం వెళ్ళిపోయింది. ఫస్ట్ మెయిన్ రీజన్ మీకు ఫ్యాకల్టీ ఎవరు ఉంటారు? ఫ్యాకల్టీ డాక్టర్ ఏం చదువుకున్న వాళ్ళు సెకండ్ ఇయర్ నుంచి మాకు హాస్పిటల్లో ఉంటారు. మొత్తం హాస్పిటల్లో అంటే డాక్టర్ కిందనే మేము చేస్తాం. ఇంటర్న్షిప్ ఉంటది. అప్పుడు అన్ని డిపార్ట్మెంట్ లో పనిచేస్తాం మేము, అన్ని డిపార్ట్మెంట్ లో నాలెడ్జ్ ఉంటది మాకు. ఇది అసలు యాక్చువల్ గా చేయాల్సింది. ఇది అవుట్ ఆఫ్ కంట్రీలో మాత్రం మా అండ్ మా రాయల్ ప్రిస్క్రిప్షన్ లేదు మాత్రం ఎవరు డ్రగ్ ఇవ్వడానికి వీలు. ఇప్పుడు మీకు ప్రభుత్వం అన్యాయం చేస్తుందా, లేకపోతే పేపర్ రోడ్లు రాసి మీ మీద రాసి ఉల్టా రాసేసి అన్యాయం చేస్తుందా? ఫస్ట్ పేపర్ వాళ్ళు తప్పుడు ప్రచారం అవుతుంది, కొంతమందికి తెలియక రాస్తున్నారు, అలా రాయడం వల్ల జనాలలో నమ్మకం పోతుంది. ఓకే, ఇది ఒకటి. రెండవది వచ్చి ప్రభుత్వం నుంచి డాక్టర్స్ అనే పేరు వస్తుంది. ఈ న్యూస్ ద్వారా మేము ఒకటే చెప్పదలుచుకున్నాము, మీడియా మిత్రులందరికీ ఈ న్యూస్ ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నాము, మీ బ్రదర్స్ లాగా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా మమ్మల్ని 6 సంవత్సరాలు చదివి మేము ఎంత స్ట్రగుల్ అవుతున్నాము. ఒక మ్యారేజ్ కాకుండా, మ్యారేజ్ అయిన వాళ్ళు వెళ్ళకుండా, మాకు ఒక క్యాడర్ లేకుండా, మాది ఒక అలోపతి కోర్సు, మేము ఎలిజిబిలిటీ డాక్టర్స్, మేమున్నదంటే మేము ఎలిజిబిలిటీ డాక్టర్స్, మమ్మల్ని ఒకటి గుర్తించండి, మీరే మమ్మల్ని కొంచెం గుర్తించేటట్టు చేయాలి మాకు అని మేము ఒక దీని ద్వారా కోరుకుంటున్నాం. ప్రభుత్వం నుంచి ఏం లేదా అంటే ఇప్పుడు ఏది మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి ఏమంటున్నారు తర్వాత ఇప్పుడు ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఇప్పుడు ఏముంటుంది? మమ్మల్ని ఒక్కటే అండి, మాది వచ్చేసి ఎన్ఎంసీలో ఇంకా వాళ్ళకి లెటర్ పెట్టండి. నేను ఏమంటున్నాను ఇప్పుడు, అరే మనకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఇన్ని సంవత్సరాలు కోర్సు చేసినాం, తర్వాత ఉట్టినే గాలికి ఎట్లా ఉంటాం మనం? ఇప్పుడు వరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు, మీకు అది చూపిస్తాను కూడా. ఏమైనా డిమాండ్స్ అన్నా ఇవి, ఇలా మాకు ఏమేమి కావాలి అర్హతలు అని ఇంత క్లియర్ గా రాసిండు చూడండి. కమిటీ మెంబర్స్ మాకు సపోర్టివ్ గా పెట్టిన లెటర్ అండి, బట్ ఇప్పటి వరకు వాళ్ళు చెప్పడం మాత్రమే తప్ప ఎవరు కూడా మాకు సపోర్ట్ చేయలేదు, మాకు సపోర్ట్ కూడా ఇవ్వలేదు ఇంత వరకు. అంటే మీకు ఎవరు న్యాయం చేయాలి? మీకు నేను ఏమంటాను అంటే, ఒకసారి మీరు హెల్త్ మినిస్టర్ ఉన్నారు కదా, కలిసామండి, పిఏ గారిని కలిసాము, తను అన్నారు ఇప్పుడే మా దృష్టికి వచ్చింది. ఆల్రెడీ ఇంత ముందుకు చాలా ఇయర్స్ బ్యాక్ ఆల్రెడీ చేశారు, 2017 ఇవన్నీ ఉన్నాయి మా దగ్గర న్యూస్ పేపర్స్, కానీ ఇప్పుడే మా దృష్టికి వచ్చిందని చెప్పారు వాళ్ళు. బట్ ఇక్కడ ప్రూఫ్స్ అన్ని కూడా మా దగ్గర ఉన్నాయి. నకిలీ డాక్టర్లు ఎందుకు అంటారు ఇప్పుడు? ఒకవేళ మీరు ఏమైనా చేస్తే అన్యాయం జరుగుతుందా ఎవరికి? రోగులకు ఎవరికి న్యాయం జరుగుతుందా? అన్యాయం జరగదు. అంటే తెలిసి తెలియక వైద్యం చేస్తే కూడా పరిచయం అవుతుంది కానీ ఒక టూ అట్లా అపోహ అవుతుంది, అది వాస్తవమా కాదా కూడా తెలియ క్లారిటీ ఉండాలి కదా పబ్లిక్ కి. మా కోర్సు గురించి ఇంత కష్టపడి 6 సంవత్సరాలు చదువుకున్న తర్వాత నకిలీ వైద్యులు ఎలా అవుతారు? డాక్టర్ గా ఎలిజిబుల్ 6 సంవత్సరాలు ప్రొఫెషనల్ డాక్టర్ అంటారు. మినిస్టర్ ఆఫ్ హెల్త్ కూడా దానికి ఇచ్చింది, గెజెట్ కూడా ఇచ్చింది. ఆ గెజెట్ కూడా మీకు అన్ని సబ్మిట్ చేస్తాం మేము. వివిధ రూపాల్లో గత 12-13 సంవత్సరాల నుంచి ధర్నాలు చేసాం విజయవాడలో, ఇక్కడ హైదరాబాద్లో, ఇంకా వేరే వేరే డిస్ట్రిక్ట్లో డిస్ట్రిక్ కమిటీస్ అన్ని ఫామ్ చేసుకొని ధర్నాలు, వివిధ ధర్నాలు చేసామన్న. మాకు ఎంసెట్ లో అండి 10,000 ర్యాంక్ లేనిది మాకు ఫామ్డీ సీట్స్ ఇవ్వట్లేరు. మీరు ఎంసెట్ లో అంత ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు మాకు జాబ్స్కి ఎందుకు మీరు ప్రిఫరెన్స్ ఇవ్వట్లేరు?
ఇది మేము అడుగుతున్నాం. 6 ఇయర్స్ మేము కష్టపడి చదువుతున్నాం అండి. ఎవ్రీ కాలేజ్ లో కొన్ని ల్యాక్స్ గతంలో దామోదర రాజనరసింహ గారు అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకు మద్దతుగా వచ్చి మాట్లాడింది కాబట్టి ఆయనకు ఒక అవగాహన ఉంటుంది. నిజంగా ఆయన మంచి నాలెడ్జ్ పర్సన్ ఆయన కాబట్టి ఒకసారి మీరు డైరెక్ట్గా ఆయన వెళ్ళి కలవండి. మల్లన్న కూడా మీరు తిరుమల మల్లన్న కూడా లెటర్ రాసి ఇచ్చారు కాబట్టి అన్న కూడా డెఫినెట్గా హెల్త్ మినిస్టర్ గారితో మాట్లాడతారు. న్యాయం జరిగే విధంగా ఒక ప్రెస్ మీట్ పెట్టియండి, పెట్టించేస్తే ఒక క్లారిటీ వస్తుంది పబ్లిక్కి. ఏదైనా రావన్నా వద్దా అనే ఒక భయం భయంగా ఉండడం కంటే ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి మీరు ఒకసారి ఫస్ట్ అట్లా కలవండి. మేము ఒకటి అడగాలనుకుంటున్నామా? ప్లీజ్ 2 మినిట్స్ అండి. ఏమీ లేదండి, మాకు ఎన్ఎంసీలో మీరు ఇంక్లూడ్ చేయండి. ఇంక్లూడ్ చేసి మాకంటూ ఒక సపరేట్ క్యాడర్ వస్తుంది. మేము ఇన్ని సంవత్సరాలు కష్టపడి చదివినందుకు మాకంటూ కొన్ని జాబ్స్ అనేవి గవర్నమెంట్ సెక్టార్లో ఇవ్వండి. అండ్ ఒకటి, మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎమ్మెల్టీ జాబ్స్ ఇచ్చారండి. ఎవ్రీ విలేజ్లో ఒక బస్సీ దవాఖానా ఇచ్చారు. ఓన్లీ ఎంబీబీఎస్ వాళ్ళని మాత్రమే మీరు పెట్టుకుంటున్నారు. అది ఫామ్డీ వాళ్ళది కదండి, మీరు ఫామ్డీ వాళ్ళకి ఇవ్వండి. మేము చేస్తాము కరెక్ట్ మెడిసిన్, మేము మాత్రమే ప్రిస్క్రైబ్ చేయగలుగుతాం కదా. మాకు ఆపర్చునిటీ మీరు మీ తరపు నుంచి మాకు కల్పించాలని మేము కోరుకుంటున్నామండి. మరి ఇక్కడ ఎవరికి మనం కాంపిటీషన్ కాదు సార్. దయచేసి ఎవరు తప్పుడు ఉద్దేశంలో తీసుకోకూడదు. ఎవరికి మనం కాంపిటీషన్ కాదు, మనదంటూ సపరేట్ క్యాడర్, దానికోసమే మా ప్రయత్నము. ఇది ప్రజలందరి దృష్టికి వెళ్తే వీళ్ళు ఒక డాక్టర్లు ఉన్నారు మన కోసం సేవ చేయడానికి అని తీసుకోండి. తప్పకుండా మీరు మళ్ళా గ్యారంటీగా మీ గురించి మాట్లాడతాడు 100%. పోయి ఒకసారి మీరు హెల్త్ మినిస్టర్ని కలవండి. ఎవ్రీ ఇయర్ 10,000 మెంబర్స్ పాస్డ్ అవుట్ అవుతున్నారు. ఒకటి అంటే మీరు కౌంట్ చేసుకుని కొన్ని లక్షల మంది ఉన్నాము, కొన్ని లక్షల మంది ఉన్నారు. ఎవరికి అన్యాయం జరుగుతుంది ఏమంటారంటే బరాబర్ మీరు కోర్స్ చేసినప్పుడు మీకు న్యాయం జరుగుతుంది. మీ దగ్గరికి వచ్చామంటే లాస్ట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ మాకు ఎలాంటి సపోర్ట్ చేయలేదు. అట్లీస్ట్ మీరు ఇప్పుడు వచ్చారు, మీరు ఇప్పుడు ఉన్నారు గవర్నమెంట్ లో కాబట్టి మీరైనా నేనేం గవర్నమెంట్ కాదు మళ్ళన్న కాంగ్రెస్ అదే. ఎందుకంటే తను కూడా ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా సానుకూలంగానే స్పందిస్తుంది ప్రభుత్వం. రైట్, దానికోసం మీ దగ్గరికి మేము వచ్చాము. మీరు ఒకసారి కలవండి, మీరు హెల్త్ మినిస్టర్ గారిని కలవండి. తర్వాత మల్లన్న కూడా క్లియర్ గా 100% చెప్తాడు, మీకు న్యాయం జరిగే విధంగా ప్రయత్నాలు సరేనా? అంటే ఆయన మొత్తం స్పీడ్గా వెళ్తాడు, వెళ్ళండి కూర్చోండి.